బ్రేకింగ్ న్యూస్, మరోసారి మల్లారెడ్డి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలకే టార్గెట్గా గత కొన్ని రోజులుగా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇవాళ మేడ్చల్లో ఆయన కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నేషనల్ హైవేపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న పాన్ డబ్బాలు, రేకుల షెడ్లను కూల్చివేశారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని నిర్మించారని, అందుకే కూల్చివేస్తున్నాము అని వెల్లడించారు. మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసిరింది. ఇటీవల మల్లారెడ్డి ఆయన అల్లుడికి సంబంధించిన విద్యా సంస్థల్లోనూ కూల్చివేతలు కొనసాగాయి. వరుస కూల్చివేతలతో మల్లారెడ్డి టెన్షన్లో ఉన్నారు. ఈరోజు ఆ మల్లారెడ్డి కుమారుడికి సంబంధించిన కట్టడాలపై, నిర్మాణాలపై అధికారులు కొరడా జరిపించారు, వాటిని కూల్చివేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేష అందిస్తారు. పెట్రేష, ఈ కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రేకుల షెడ్లను మల్లారెడ్డి కుమారుడు ఎందుకు వేయించారు? మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ షెడ్లు ఇవన్నీ కూల్చివేయడం అయితే జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డికి చెందిన అక్రమ భూములు, అదేవిధంగా కాలేజీలు కుంటలు ఇవన్నీ కూడా కబ్జాలు అని చెప్పి దళితులు అయితే బయటికి వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా, అంటే రేవంత్ సర్కార్ ప్రధానంగా ఒక నిఘా అయితే ఉంది అని కూడా చెప్తున్నారు. పూర్తిగా అయితే అతన్ని టార్గెట్ చేసుకొని అతనికి ఉన్న అక్రమ భూములు, మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న అక్రమ భూములు అని ఇవన్నీ కూడా డిమాలిష్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మేడ్చల్ ఏదైతే నేషనల్ రహదారి ఉందో ఆ రహదారికి ఆనుకొని మేడ్చల్ డిపో అయితే ఉంది, బస్ డిపో. ఆ డిపో దగ్గర అయితే రేకుల షెడ్లు, అది అక్రమంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా అక్కడ రేకుల షెడ్లో షాపులు నడిపిస్తున్నారు అని చెప్పి ఇక్కడున్న అధికారులు అయితే కూల్చివేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఒకటే కాదు, మొన్నటికి మొన్న అతని కాలేజ్లో, దుండిగల్ కాలేజ్లో కూడా అక్రమంగా కట్టుకున్నారు అన్ని ఎస్టీఎల్ ల్యాండ్లు. అదేవిధంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఇవంతా చేస్తున్నారు అని చెప్పి పూర్తిగా అధికారులు మాత్రం ఒక ప్రత్యేక నిఘా ఉందని మాత్రం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మాత్రము ఉదయం మల్లారెడ్డి కుమారుడు అక్రమంగా నిర్మించి ప్రభుత్వ స్థలాలలో రెంట్కి ఇచ్చాడా లేకపోతే? ఖచ్చితంగా, అంటే ఈ ల్యాండ్లన్నీ కూడా కబ్జా చేసి వీళ్ళు అక్రమంగా దాన్ని షెడ్లు రూపంగా కట్టుకొని దాని తర్వాత రెంట్కి ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇక్కడ షాప్స్ ని మెయింటైన్ చేయమని చెప్పడం, పూర్తిగా ఒక బిజినెస్ లాగా, అంటే ఉన్న ల్యాండ్స్ ని కబ్జా చేసి ఎటువంటి పర్మిషన్లు లేకుండా వీళ్ళు నడిపిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. రైట్, దీనిపైన ఏమైనా నిరసన వ్యక్తం చేస్తున్నారా? ఎవరైనా వచ్చి అడ్డుకోవటం లాంటివి ఏమైనా చేశారా? ఇప్పటి వరకే ఎవరైతే అడ్డుకోలేదు, కానీ ఇది అంతా మొదలైంది శనివారం, అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా అండర్ డైరెక్షన్ ఆఫ్ టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఎలా కడతారు అని డిమాలిషింగ్ అయితే మొత్తం కూల్చివేతలు అయితే జరుగుతుంది. దీనిపైన ఒక స్థానికంగా ఉన్న ఒక కాంగ్రెస్ లీడర్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు ఇక్కడ అని చెప్పడంతో వెంటనే అధికారులు వచ్చి దాని మొత్తం పూర్తిగా ఎగ్జామినేషన్ చేసి అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఇది పూర్తిగా కూడా అక్రమంగా కట్టుకున్నారు, ఇదంతా ప్రభుత్వ ల్యాండ్స్ అని వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. రైట్ పెట్రిష, మరోసారి మల్లారెడ్డి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలకి టార్గెట్ గా గత కొద్ది రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇవాళ మేడ్చల్లో ఆయన కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నేషనల్ హైవేపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న పాన్ డబ్బాలు, రేకుల షెడ్లను అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని నిర్మించారని, అందుకే కూల్చివేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసురుతోంది. ఇటీవల మల్లారెడ్డి ఆయన అల్లుడికి సంబంధించిన విద్యా సంస్థల్లోనూ కూల్చివేతలు కొనసాగాయి. వరుస కూల్చివేతలతో మల్లారెడ్డి టెన్షన్లో ఉన్నారు. కూల్చివేతలపై మల్లారెడ్డి మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నయా పైసంత ఫరక్ మళ్ళీ ఆయన బూర నర్సే ఎవరో 4 ఏళ్ళ 3 ఏళ్ళ మర్చిపోయారు అని